రెడ్డి గారు, అలాగే ఇరిగేషన్ మేజర్ శాఖ మంత్రి ఉత్తమ్ గారు, అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఇతర సేతక్ గారు, ఇంకేతర తమ్మల గారు పెద్దలు, ఇంకేతర మంత్రులు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేస్. కేసీఆర్ ఇక్కడ చిన్న కేసీఆర్ ఉన్నాడు అంటున్నా. అలాగే ఆదరణీయ పార్టీలు, అలాగే ఈ ప్రాంత వాసులు అందరికీ నమస్కారం. ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, క్షేత్ర దత్తలు కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దీని నిర్వహణ నెలకొన్నటువంటి నేపథ్యం మరింత మరింత స్పష్టంగా అర్థమవడానికి ఇది అవకాశం కలిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వైపు వారికి అభినందనలు తెలియజేస్తున్నాయి. మరోవైపు ఇటువంటి బాధాకరమైనటువంటి స్థితిలో ఈ ప్రాజెక్టు చూస్తున్నందుకు విచారం కూడా ఉన్నాయి. ఇది రెండు గంటల ప్రాజెక్టు పంపిణీ కాదండి, తెలంగాణ ప్రజల గుండె పగుళ్ళ గుండె బయటపడినటువంటి కోసం ఎందువల్లంటే ఎంత 2016లో ఎగ్రిమెంట్ దాని విజువల్స్ ప్రకారం 2019లో కంప్లీషన్, 16లో ఎగ్రిమెంట్, 19లో కంప్లీషన్ అంటే 2021లో క్రాస్ మార్పు. వీళ్ళు బయటకు వచ్చేసి 2 అంటే అంత ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కంప్లీట్ చేయటం, మరో 2 ఏళ్లలోనే పగిలిపోవటం, దీన్ని ఇంత అన్యాయంగా డిజైన్ చేసింది ఎవరు, దీన్ని నిర్మించింది ఎవరు, దీని క్వాలిటీ లేకుండా చేసింది ఎవరు. చాలాసార్లు ఏదైనా చెప్తున్నా, నేను దాని లోపలికి వెళ్ళను. ఇది ఒక మేడియాటికే పరిమితమైనది. విజువల్స్ ప్రకారంగా అన్నారంలో కూడా ఆ ట్రాన్సెక్ చూపెట్టారు. ఇటువంటి సేమ్ మంత్రిగా ముఖ్యమంత్రిగా చెప్పినట్టుగా సేమ్ టెక్నాలజీ, సేమ్ ప్రొసీజర్, సేమ్ డిజైన్ తో ఉంది. కాబట్టి ఈ 3 ప్రాజెక్టులు కూడా మనం కూడా చూపెట్టిన దాని కూడా రాశారు. ఈ 3 ప్రాజెక్టులు కూడా పనికిరావనే పద్ధతిలో చట్టం జరిగింది. మరి ఏమైపోవాలి, ఖర్చు పెట్టినటువంటి ఈ డబ్బులన్నీ ఏమైపోవాలి, ఎక్కడ పాత ప్రాణాలు చేయడమైనా ఎల్లకే వచ్చే అదే దానికి మీకు ఎంత నిజమైన తేడా ఉంది. అది 2005లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభమైంది. అది 16 లక్షల ఎకరాలు బండి డిజైన్ టు ఇరిగేట్ ద ఆయకట్ ఆఫ్ 16 లాక్స్, వీళ్ళ ఆయకట్ ప్రకారం 18 లాక్స్, ఓన్లీ 2 లాక్స్ ఎకర్స్ ఎక్స్ట్రా. ఏడు ప్రజలైతే ఇక్కడైతే నీళ్లు బాగుంటాయి, ముందు ఏం ఉపయోగమైంది, నీళ్లు 2 లక్షల ఎకరాల తేడా. దాన్ని ఏ పద్ధతి లేదు. ఇందుకే అంతిమంగా ఏం చేశారు, ప్రాణాయం చేయడం వదిలేసి హైదరాబాద్ జిల్లా మొత్తాన్ని వదిలేసి ఇక్కడ నుంచి మొదలుపెట్టి అది తర్వాత చేపడతా ఉన్నారు. నాకు ఎందుకు గుర్తంటే మా మల్లేష్ గారు, బుల్లా మల్లేష్ గారు ఒకరు ఉండేవాడు, ఆయన మా పార్టీ వాళ్ళు కూడా చాలా నా సెక్రటరీకి చాలా మంది ఉన్నారు, చాలాసార్లు ఆందోళన చేశారు. మేము అందరికీ కూడా వచ్చారు, అసలు మా జిల్లాకి లేకుండా మా ప్రాణాయం చేయడం లేకుండా ఎందుకు చాలా బాగా చేశారు. తర్వాత అది కూడా ట్రైక్ చేస్తాం, ఇంకో 2 లక్షల ఎకరాలు వచ్చే విధంగా చెప్పి ఆ బొందు ప్రభుత్వం చేస్తాం జరిగింది. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పి సెలవుస్తున్నాను. ఇప్పుడు మన ఉత్తమ్ గారు చెప్పినట్టుగా అసలు ఎంత ఇక్కడ స్టోరేజ్, ఎక్కడ ఏ ప్రాజెక్టులో కూడా ఇంత స్టోరేజ్ ఉన్నాయి మాకు. రేపు పోలవరం కూడా ఉంటే ఇంకా పెద్ద అంటే ఏదైనా ఉంటే సరే అంత ఎంత అన్యాయంగా కన్స్ట్రక్షన్ ఉండాలని తెలవదు. మీరు చెప్తున్నారు కదా, దాన్ని మొదలైన తర్వాత 5 ఏళ్ళు దీన్ని చూస్తానికి ఎవరు రావాలి, అసలు మెయింటెనెన్స్ లేదు. కాబట్టి అసలు కన్స్ట్రక్షనే వీక్ వీక్ ఫౌండేషన్, డిజైనే లోపం ఉంది. ఇక్కడ మన కాటన్ కట్టించినటువంటి చెప్పండి చెప్పండి
ఆస్తి కాదు కృష్ణాగారు మట్టితో కట్టించారు ఇక్కడ మట్టితో కట్టించారు కేవలం 2.5-3 టీఎంసీ మాత్రమే డిపాజిట్ అవుతుంది కానీ 1 లక్ష ఎకరాలు సాగు అవుతుంది నాకు తెలిసి సాగర్ మన కృష్ణా దాని కింద 16-17 లక్షలు ఇక్కడ ధవళేశ్వరం కింద కూడా ఇంకో 16-17 లక్షలు అక్కడ ఓన్లీ 3 టీఎంసీ దాని స్టోరేజ్ కెపాసిటీ అంటే అది దాదాపు 1950s లో కట్టించినటువంటి ప్రాజెక్టులు అవి నిలబడ్డాయి ఇప్పుడు ఈ మోడల్ టెక్నాలజీతో కట్టించిన ఈ ప్రాజెక్టు స్థితి ఎలా అసలు ఎందుకు మనకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే డబ్బులన్నీ కూడా డబ్బు మొత్తం కూడా పొంది అన్ని పారామీటర్స్ నెంబర్ 1 ఎందుకు పెర్ క్యాపిటల్ నెంబర్ 1 జీడీపీలో నెంబర్ 1 అన్నింటిలో నెంబర్ 1 డబ్బు అయిపోయింది మొత్తం కాళేశ్వరానికి వచ్చింది ఎక్కడికి పోయి కాళేశ్వరం అంటే ఎవరు కారణం ఎవరు కారణం ఇంత అన్యాయమైనటువంటి డిజైన్ చేసిన వాళ్ళు ఏం చేయాలి ఇంత అన్యాయమైనటువంటి నాణ్యత లోపంతో ఈ ప్రాజెక్టు నిర్మించిన వాళ్ళు ఏం చేయాలి ఎలాంటి కంపెనీ వాళ్ళు మాకు బాధ్యత లేదంటున్నారు రిపేర్ చేయాలంటే కూడా వాళ్ళు బతికిలాడాల్సి వస్తుంది కావాలి వాళ్ళకి కానీ డిజైన్ చేసిన వాళ్ళు అందరూ కానీ జైల్లో కట్టాల్సిన అవసరం లేదు ఆ డబ్బులకి వెనక్కి కట్టియాల్సినటువంటి అవసరం లేదు ప్రజల సొమ్ము ప్రజలు ఈ బాధ్యత పేరు 2024 నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ ఇక్కడ కట్టాలని చెప్పి ఇందులో చూసాం 2024 నుంచి మొదలైంది మనం తీసుకున్నప్పుడు మనం రీపే చేసి మొదలవుతుంది ఏమైపోతుంది కనుక ఏమవుతుంది మనం ఇక కొత్త ప్రభుత్వం వచ్చింది.